హలో గైస్, వెలుగుతో వీడ్కోలు మరణానికి కొన్ని సెకండ్ల ముందు ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్ ఎంతో పురోగతి సాధించినా సరే మరణం చుట్టూ ఉన్న మిస్టరీ అయితే అలాగే ఉండిపోయింది. అసలు మరణం అంటే ఏంది అనే విషయాల గురించి అనేక రకాల మత సంబంధ వాదనలు అయితే ఉన్నాయి. మరి వాటి గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరణం గురించి రకరకాల అధ్యయనాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మరణిస్తున్న వారిని గమనిస్తూనే ఉంటారు. ఈ విషయంని ఎన్నిసార్లు తెలుసుకున్నా వాటిని అసలు సత్యమని చెప్పగలిగే రుజువు ఒక్కటి కూడా దొరకలేదు. మరణం తర్వాత ఏమవుతుంది, మరణ సమయంలో అనుభవం ఏ విధంగా ఉంటుంది, చనిపోవడానికి కాస్త ముందు తెల్లని కాంతి కనిపిస్తుంది, ఇది మెదడులో జరిగే చివరి యాక్టివిటీగా చెప్పుకోవచ్చు, మరణానికి అతి దగ్గరగా వెళ్ళి వచ్చిన వారు చనిపోయిన తమ స్నేహితుల గొంతు విన్నట్టు ప్రకాశవంతమైన వెలుగును అయితే చూసినట్టు కొంతమంది కథలుగా అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఆ మిస్టరీని తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేశారు. ఇందులో భాగంగా కార్డియర్ అరెస్ట్తో మరణిస్తున్న వారి లైఫ్ సపోర్ట్ని అయితే తొలగించిన తర్వాత వారి మెదడును కార్యకలాపాలను పర్యవేక్షించి అయితే చూస్తారు. వారికి గామా తరంగాలు కనిపిస్తాయి. అత్యంత వేగవంతమైన ఈ తరంగాలు మెదడులో ఉత్పత్తి అవుతాయి. లైఫ్ సపోర్ట్ మిషన్స్ తీసేసినప్పుడు మరింత వేగంగా కనిపిస్తాయంట. అసలు మీరు ఎప్పుడైనా గమనించారా, చనిపోతున్న సమయంలో పనిచేయని మెదడు నుంచి స్పష్టమైన ఇలాంటి అనుభవం ఎలా వస్తుందని? ఇది ఒక న్యూరో సైంటిఫిక్ పారాడాక్స్గా అక్కడి అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయనం న్యూరో ఫిజియలాజికల్ మెకానిజం గురించి ఒక కొత్త విషయాన్ని వెలువరిస్తుందని వారు అంటున్నారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ఈ వివరాలను అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఈ తరంగాల కదలికలు మెదడులోని కలలు కనడం, ఎపిలెప్సీ సమయంలో భ్రమలు కలిగించే మెదడు భాగంలో గుర్తించారు. ఇలాంటి మార్పు వారికి ఫ్లాష్ లైట్ లాంటి వెలుగు కనిపించి ఉంటుందని అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి వారికి ఎలాంటి అనుభవం కలిగిందో చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు అప్పటికే మరణించి ఉంటారు. ఇదైతే మనమైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయినప్పటికీ తెలుసుకోని విషయాలు ఏంటంటే చాలా ప్రాముఖ్యత కలిగేవి, ఎందుకంటే మరణిస్తున్న మనుషుల్లో రహస్యంగా ఉండే స్పృహ గురించి అవగాహనకు సంబంధించిన ఒక కొత్త ప్రేమ లభించినట్టుగా అధ్యయకారులు అయితే చెప్పారు. ఎవ్వరు నేనైతే ఈ ఛానల్ని కొత్తగా క్రియేట్ చేసి నేనైతే కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెమైతే పైకి అయితే రావడం అయితే జరుగుతుంది. మరి మీ ఎవరు కనుక నచ్చకపోయి ఉంటే నా వీడియోలు ప్లీజ్ సారి క్షమించండి. నచ్చిన వల్ల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిటింగ్ అయితే చేయండి. నేను ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.